వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్ బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ మెట్టు దిగిన ఉక్రెయిన్ రష్యా ప్రభుత్వాలు నాటోను వదిలి తటస్థంగా ఉండేందుకు సిద్ధం ఎల్లుండి చెన్నైకి రాహుల్ స్టాలిక్ రాసిన పుస్తక ఆవిష్కరణలో పాల్గొనున్న రాహుల్ ఖజానాకు చమురుమంట లక్ష కోట్ల వరకు భారం चैंपियन दिल्ली प्रोफेसर कबड्डी 8వ సీజన్ లో గెలిచిన ఢిల్లీ రజనీకాంత్ చేతుల మీదుగా ధోని అధర్వ తొలి కాపీ విడుదల చేసిన రజని ఉక్రెయిన్ మీద రష్యా సైనిక చర్య రెండో రోజు కొనసాగింది గురువారం పలు నగరాలపై బాంబు దాడులకు పాల్పడ్డ రష్యా సేనలు ఏకంగా ఆయా నగరాల్లో ప్రవేశించాయి కీలకమైన రాజధాని కీవ్ లోను అడుగుపెట్టాయి రాత్రి కూడా గగనతలం నుంచి దాడులు కొనసాగాయి సైనిక స్థావరాలపై మాత్రమే దాడి చేశామని రష్యా చెబుతున్నప్పటికీ 137 మంది పౌరులు మరణించారని వందల మంది గాయపడ్డారని ఉక్రెయిన్ పేర్కొంది రష్యాను నిలువరించేందుకు అమెరికా కాని ఇతర నాటో సభ్య దేశాలు కాని గట్టి ప్రయత్నమేది చేయకపోవడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ నిర్వేదంలో మునిగిపోయారు తమను నాటోలో చేర్చుకుంటారో లేదో చెప్పకుండా 27 యూరోపియన్ దేశాలు నాంచడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అవి రష్యాకు భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు నాటోలో చేర్చుకుంటే ఉక్రెయిన్కు కాపాడే బాధ్యత నాటో సభ్య దేశాలదే అవుతుంది అమెరికా కూడా ఉక్రెయిన్కు అండగా నిలిచే విషయం పక్కన పెట్టి ఉక్రెయిన్ను దాటి నాటో దేశాల మధ్య రష్యా దాడికి దిగితే తాను రంగంలోకి దిగాల్సి ఉంటుందని హెచ్చరించింది కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 28న చెన్నైకి రానున్నారు ఆ రోజు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు अलागे इटीवल जरिगिन मुन्सिपल एन्निकल्लो विजयं साधिंचिन अभ्यर्थुलनु आयन प्रत्येकंगा समावेशं कानुन्नारु ई विषयान्नि तमिळनाडु एआईसीसी व्यवहाराल इंचार्ज रमेश चेन्नितल वेल्लडिंचारु राहुल चेन्नई पर्यटन संदर्भंगा स्वागत एर्पाट्लपै राष्ट्र कांग्रेस नेतलतो चेन्नितल चर्चिंचारु अंते काकुंडा ई पर्यटन समयंलो इटीवल जरिगिन मुन्सिपल एन्निकल्लो विजयं साधिंचिन कांग्रेस अभ्यर्थुलतो कूडा राहुल प्रत्येकंगा समावेशमय्येला कार्यक्रम षेड्यूल्नु तयारु चेस्तुन्नारु रष्या उक्रेन युद्ध सेगलु केंद्र राष्ट्र प्रभुत्वाल खजानालनु ताकुतुन्नायि ఎక్సైజ్ వాట్ తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాకు లక్ష కోట్ల వరకు గండిపడే అవకాశం ఉందని ఎస్బీఐ గ్రూప్ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ ఒక నివేదికలో వెల్లడించారు ఇదే జరిగితే బడ్జెట్ అంచనాలు తలకిందులయ్యే ప్రమాదం ఉంది ప్రొఫెసర్ కబడ్డీ 8వ సీజన్ ఛాంపియన్ గా దబాంగ్ ఢిల్లీ నిలిచింది శుక్రవారం హోరా హోరికా సాగిన ఫైనల్లో గత సీజన్ రన్నర్ అప్ ఢిల్లీ 37-36 స్కోర్ తేడాతో 3 సార్లు ఛాంపియన్ పట్నా పైరేట్స్ ను చిత్తు చేసింది ఢిల్లీ టైటిల్ కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం ఢిల్లీ స్టార్ రైడర్ నవీన్ కుమార్ ఆల్ రౌండర్ విజయ్ సూపర్ 10 తో దుమ్మురేపారు మరోవైపు పట్నా తీవ్రంగా ప్రతిఘటించిన స్టార్ డిఫెండర్లు మహమ్మద్ రజా సునీల్ పదే పదే తప్పిదాలు చేయడంతో మూల్యం చెల్లించుకోక తప్పలేదు ఇరు జట్ల రైడర్లు పాయింట్లు దక్కించుకోవడంతో మ్యాచ్ ఆరంభం నుంచే ఉత్కంఠ రేపింది భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎంఎస్ ధోని అండ్ టోల్డ్ స్టోరీ ఈ సినిమా ఎంతలా ప్రేక్షక ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎంఎస్ ధోని పాత్రలో దివంగత హీరో సుశాంత్ సింగ్ అద్భుతమైన నటనను కనబర్చాడు ప్రస్తుతం ధోని ప్రధాన పాత్రలో రూపొందిన గ్రాఫిక్ నవల అధర్వ ది ఆరిజన్ ఈ గ్రాఫిక్ నవల ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేశారు ఈ ఫస్ట్ లుక్ ధోని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ అధర్వ గ్రాఫిక్ నవల తొలి కాపీని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని తన నివాసంలో లాంఛనంగా ఆవిష్కరించారు ఈ తొలి కాపీని రజనీకాంత్ విడుదల చేయడంపై ధోని సంతోషం వ్యక్తం చేశాడు రజనీకాంత్ తమ కష్టాన్ని గుర్తించడంతో మరింత ఉత్సాహం పెరిగిందన్నారు హైదరాబాద్లో అర్ధరాత్రి ఆటోలతో హల్చల్ చేశారు ప్రమాదకర స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులకు భయప్రాంతులను గురిచేశారు దీంతో ఆరుగురిని చంద్రాయనగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుంచి రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్టు చంద్రాయనగుట్ట పోలీసులు వెల్లడించారు तुम्हारी जिंदगी में खतरा है सामने वाले को जिंदगी में खतरा है पूरा क्या विषय था पब्लिक में माहौल हो चुका है
जान का खतरा होता, दूसरों को नुकसान होता और हैदराबाद का नाम भी बदनाम होता, हम लोग वहाँ करने के काम हमारे घर वाले परेशान होते। శ్రీరామ నవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణానికి అవసరమైన బియ్యాన్ని వడ్ల కించెల నుండి గోటితో వేరు చేసి పంపుతూ తమ భక్తిని చాటుకున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలికిరి మండలం బట్టువారిపాలెం గ్రామం శ్రీ సీతారామ ఆలయంలో భక్తులు వడ్ల కించెలను బియ్యాన్ని గోటితో వేరు చేస్తున్నారు. సమరసత్య సేవా సమితి వారి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని దాదాపు 45 రోజుల పాటుగా దీక్షగా వహించి స్వామివారి కళ్యాణ ఉత్సవానికి అవసరమయ్యే బియ్యాన్ని సమకూరుస్తున్నారు. ఆ బియ్యం పరమ పవిత్రంగా భావించి భక్తులు శ్రద్ధలతో వాటిని అందచేయనున్నారు. శ్రీరామనవమి వారం రోజుల ముందుగా ఈ బియ్యాన్ని గ్రామస్తులు అందరూ కలిసి మంగళ వాయిద్యాలతో భక్తి శ్రద్ధలతో సమరసత్య సేవా సమితి వారికి అందచేయనున్నారు. వారి ద్వారా భద్రాచలంలోనే శ్రీ సీతారాముల ఆలయానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పేరు జయరామ్ రెడ్డి, బట్టువారిపాలెం నివాసిని. మా గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా బోటితో వడ్ల గింజలను వేరి బియ్యాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఈ బియ్యాన్ని పంపే ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాము. ఆ శ్రీరాముని యొక్క కృపా కటాక్షాలు మా గ్రామంపై మాపై ఎలవేళలా ఉండి ఆ యొక్క పాడి పంటలతో సమృద్ధిగా ఈ గోటితో వచ్చిన బియ్యాన్ని సీతారాముల కళ్యాణ మహోత్సవ సందర్భంగా తలంబ్రాలుగా వాడేందుకు ఉపయోగించడం అవుతుంది. పేరు రిత్విక. మా ఊరు బట్టువారిపాలెం గ్రామం. మేము సీతారాముల కళ్యాణానికి చేతులతో వడ్లు ఒలిచి భద్రాచలం పంపించి భద్రాచలంలో దేవుడికి తలంబ్రాలుగా పోసాము. తూర్పుగోదావరి జిల్లా క్రీడా మైదానంలో రెవెన్యూ క్రీడా ఉత్సవాలను జిల్లా కలెక్టర్ హరికిరణ్ అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఆడటానికి వచ్చేవారికి టిఫిన్స్, మధ్యాహ్నం భోజనాలు, రాత్రి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ క్రీడాకారులు పాల్గొన్నారు. 2019లో నేను వచ్చాను, ఈసారి మీరు కానీ చేసేయండి అని కూడా నాతో చెప్పడం జరిగింది. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కాబట్టి ఈసారి మీరు చేయండి, నేను 2000 సీరియస్గా తీసుకోవాల్సిందిగా దాంట్లో ఉండే డాన్సెస్, గ్రూప్ డాన్స్, సోలో ఇట్లాంటివన్నీ పెట్టడం జరిగింది. సో దాంట్లో కూడా పెద్ద ఎత్తున మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంతే కాకుండా ఈసారి సో కొత్త పరిచయాలు అవుతాయి. కొత్త పరిచయాలు అవుతుండటంతో యు విల్ మేక్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. సర్వీస్లో ఉన్నంతకాలం ఆ తర్వాత కూడా యు విల్ మేక్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. లైక్ మైండెడ్ పీపుల్ కలుస్తారు, ఒకరినొకరు తెలుసుకుంటారు. ఇంతే కాకుండా ఇది పనిలో కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు యాటపాకలో నుంచి ఎవరో పెన్షన్ పెట్టుకోనో, రైస్ కార్డు పెట్టుకొని కాకినాడకి మారితేనో, రంపచోడ నుంచి ఇక్కడికి మారితేనో, ఇద్దరు మాట్లాడుకొని అధికారులు ఈజీగా దాన్ని రిజాల్వ్ చేయొచ్చు. సో అట్లా కొత్త పరిచయాలు, కొత్త వాళ్ళు తెలుసుకోవడం, ఇది మన పనిలో కూడా ఉపయోగపడుతుంది. పనిలో మనం ఇష్యూస్ని సాల్వ్ చేయడంలోని ఎక్కడో ఉన్న వాళ్ళకి మళ్ళీ పై అధికారులకు ఫోన్ చేసి వాళ్ళ ద్వారా వెళ్లకుండా ఒక ఫోన్ కాల్తో మనం మన కౌంటర్ పార్ట్స్ వేరే డివిజన్లో మాట్లాడి పనులు సాల్వ్ చేయడం, ఇట్లాంటి వాటికి కూడా ఈ ఇట్లాంటి వేదికలు దోహదపడతాయని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ పార్టిసిపేషన్. విన్నింగ్ ఇంపార్టెంట్ కాదు, పార్టిసిపేషన్ గట్టిగా చేస్తే ఆటోమేటిక్గా విన్ అవుతాం. మన టాలెంట్ బట్టి ఆటోమేటిక్గా విన్ అవుతాం. సో ఈ క్రీడల్లో పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా మేము మార్చ్ పాస్ కంటింజెంట్ అటు చూస్తే
మన అమలాపురం అది ఇప్పటికీ ఎండ్ అవ్వట్లేదు చాలా పెద్ద కంటింజెంట్ చివరి వరకు అందరికంటే పెద్ద కంటింజెంట్ సో దిస్ షోస్ పార్టిసిపేషన్ ఈజ్ మోర్ సో పార్టిసిపేషన్ అమలాపురం డివిజన్ నుంచి చాలా పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ ఉంది ఐ వాంట్ దిస్ సో పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ విన్నింగ్ సో పార్టిసిపేషన్ మీ మంచి స్పోర్ట్స్ మ్యాన్షిప్ స్పిరిట్తో మంచి మీ టాలెంట్ని బయటికి తీసే విధంగా ఈ వేదికను ఉపయోగించుకొని సో మంచిగా పార్టిసిపేట్ చేయాలి సో విన్నింగ్ ఈజ్ విన్నింగ్ ఈజ్ అన్ ఎండ్ రిజల్ట్ పార్టిసిపేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ప్లీజ్ ఎంజాయ్ పార్టిసిపేషన్ సో వేరే వాళ్ళు స్పోర్ట్స్ చూస్తూ మనం కూడా దాంట్లో భాగస్వాములు అవుతూ సో పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్ సో ఇది ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అది ఎండ్ అయిపోదు ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి రేపు మీకోసం అంటే ఎప్పుడు మనలో మనం కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ప్రతి ఇయర్ ఇన్నాళ్ళు కూడా మనం చేస్తూ వచ్చాం రేపు మీ అందరినీ ఆహ్లాదపరచడానికి బయట నుంచి కూడా ఒక మంచి ఆర్టిస్ట్ మంచి డాన్స్ పర్ఫార్మర్స్ మంచి సింగర్స్ వాటిని కూడా రేపు ఈవినింగ్ 26వ తారీఖుని రేపు ఈవినింగ్ కూడా ఇదే వేదికలో మీకు ఏర్పాటు చేస్తాం కాకినాడ నుంచి సింహాచలం దేవస్థానం వరకు జగన్ కోసం జనం కోసం చేపట్టిన పాదయాత్ర 3వ రోజు విశాఖ జిల్లా పాయకరావుపేట చేరుకుంది. పాదయాత్రకు పెద్దపూడి మండలం నుంచి జెడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణులు అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యుడు మోకా సూరిబాబు సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీ వాసవి కళ్యాణ మండపం దగ్గరలోని అపార్ట్మెంట్స్ 5వ అంతస్తు పై నుండి దూకి కిరణ్మయి గృహిణి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలు భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే భార్య నల్లగా ఉన్న కారణంగా భర్త తనను తరచూ చీదరింపులకు గురి చేసేవాడని భార్యాభర్తలు ఇరువురు తరచూ గొడవలు పడేవారని చుట్టుపక్కల వారు చెప్పారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని లోతుగా విచారించి తగు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు కోరారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్కు శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఈవో కృష్ణారెడ్డి ఆలయ వేద పండితులు అందజేశారు. అనంతరం వేద పండితులు ముఖ్యమంత్రికి స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు, క్యాలెండర్ అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. కరోతు నిత్య కళ్యాణం కరుణా వరుణాలయః ఈశ్వర దివ్యానుగ్రహ
చెల్లపల్లి నారాయణరావు నగర్ కాలనీలోని ముస్లిం శ్మశాన వాటికను చెల్లపల్లి జెడ్పీటీసీ సభ్యులు రాజులపాటి కళ్యాణ్ పరిశీలించారు. నారాయణరావు నగర్లోని ముస్లిం శ్మశాన వాటికలు ఏ విధమైన సౌకర్యాలు లేవని కాలనీ ముస్లింలు గౌసియా మసీద్ పెద్దలు కళ్యాణి దృష్టికి తీసుకెళ్లారు. తమ శ్మశాన వాటికకు ప్రహరీ, గుజుల్ ఖానా, వజూ ఖానా, జనాజా నమాజ్ కోసం రెండు గదులు, నీటి వసతి, వీధి దీపాలు, శ్మశాన వాటిక వరకు రోడ్డు నిర్మించాలని జెడ్పీటీసీకి వినతి పత్రం అందజేశారు. అవనిఘట్ట ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ యాడ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా కళ్యాణి హామీ ఇచ్చారు. కమాల్ అసలు కనబడట్లేదు. ఎక్కడో ఎరగాల్సి వస్తారు కమాల్. ఇప్పుడు దాకా లాయర్ గారు శివ ఇప్పుడు దాకా బుద్ధి పెడుతుంది కోసం పడుతుందా చల్లపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ముస్లింస్కి శ్మశాన వాటికలో ఉన్నాము. దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు అయితే ఏమీ లేవు అని చెప్పి పెద్దలంతా కూడా మమ్మల్ని కోరటం జరిగింది. దానికి కావాల్సినటువంటి ప్రహరీ గోడ కానీ, మెరక తోలటం కానీ, అలాగే విద్యుత్ సౌకర్యం, మంచినీరు సౌకర్యం లేదని చెప్పి వారంతా మమ్మల్ని కోరటం అయింది. దానికై మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి పెద్దలకి అందరికీ కూడా హామీ ఇస్తాం. ఇప్పుడు మనం చల్లపల్లి నారాయణరావు నగర్లోని మసీదుకు సంబంధించినటువంటి కబర్స్థాన్ అంటే శ్మశాన వాటిక దగ్గర ఉన్నాం. శ్మశాన వాటిక మెరక చేయటానికి రోడ్డు సౌకర్యము, విద్యుదీకరణ, అట్లాగే మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడానికి మసీదు కమిటీ వారు, ఇక్కడ ముస్లిం పెద్దలు అందరూ కూడా జెడ్పీటీసీ రాజులపాటి కళ్యాణి గారిని అర్థించడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి జెడ్పీటీసీ గారు రాజులపాటి కళ్యాణి గారు వచ్చి ఆ స్థలాన్ని పరిశీలించి జెడ్పీటీసీ నిధుల నుంచి వెంటనే దానికి నిధులు మంజూరు చేస్తానని చెప్పి రాబోయే వర్షాకాలం లోపు ఇక్కడ ఈ పనులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అని చెప్పి ఆవిడ హామీ ఇస్తున్నారు. అట్లాగే జెడ్పీటీసీ నుండి ప్రత్యేక గ్రాంటు ఈ శ్మశాన వాటికి ఇచ్చి ఇక్కడ రోడ్డు నిర్మాణం, విద్యుదీకరణ, మంచినీరు, అట్లాగే మెరక పనులు వెంటనే స్టార్ట్ చేయడానికి తమ చర్యలు తీసుకుంటారని రాజులపాటి కళ్యాణి గారు ఇందు మూలంగా తెలియజేస్తూ ఉన్నారు. అదే విషయాలను అందుట్లో క్రోడీకరించి ఒక అర్జీ రూపేణ మసీద్ కమిటీ పెద్దలు మన జెడ్పీటీసీ గారికి ఇచ్చి ఉన్నారని ఇందు మూలంగా తెలియజేస్తూ అఖిల్ మంచిర్యాల సీఐ నాయక్ రెండో కుమారుడు. ఎంబీబీఎస్ చదివేందుకు ఉక్రెయిన్ 2 నెలల కిందటే వెళ్లాడు. వెళ్లిన 2 నెలలకే ఈ ఘటన చోటు చేసుకోవడంతో అఖిల్ కుటుంబ సభ్యులు దిగులు చెందారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మాట్లాడుతూ, తాను క్షేమంగానే ఉన్నానని, నా గురించి మీరేమీ బెంగ పెట్టుకోవద్దని భూక్యా అఖిల్ ఉక్రెయిన్ నుంచి వీడియో కాల్ ద్వారా తల్లిదండ్రులకు కాల్ చేసి నిత్యం మాట్లాడారు. దీంతో సీఐ నారాయణ నాయక్ కుటుంబ సభ్యులు ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు. దాడులు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం వైపులో జరుగుతున్నాయని, తాము ఉన్న యూనివర్సిటీ పడమర ప్రాంతం వైపున ఉంటుందని అఖిల్ తెలిపారు. యుద్ధం జరిగే ప్రాంతానికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నానని తెలిపారు. ఉక్రెయిన్లో
మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. రీసెంట్ గా రష్యా అండ్ యుక్రెయిన్ లో వార్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. అది నిన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30 స్టార్ట్ అయింది. కీవ్ లో అంటే యుక్రెయిన్ రాజధాని కీవ్ లో బెయిరుట్ లో స్టార్ట్ అయింది. పేరెంట్స్ కూడా చాలా బాధపడుతున్నారు. దీన్ని బట్టి ఎంబసీ వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయ్యి మమ్మల్ని హెల్ప్ చేస్తే బాగుంటుందని. మీకు యూనివర్సిటీ వాళ్ళు ఏమైనా సపోర్ట్ ఇస్తున్నారా? యూనివర్సిటీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంటికి వెళ్ళిపోండి, మేము అప్పుడే చెప్పినాం అని అంటున్నారు. కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ అవన్నీ బ్లాక్ చేసి. మీకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇప్పుడు జరిగినాక చెప్తున్నారు కదా, ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా యూనివర్సిటీ వాళ్ళు? యూనివర్సిటీ వాళ్ళు అంటే ముందు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే క్లాసెస్ ఆన్లైన్ పెట్టినారు కానీ వెళ్ళమని అయితే చెప్పలేదు. మీకు ఇప్పుడు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, చర్యలు తీసుకోవాలని. మీకు దగ్గరలో ఏమైనా ప్రాంతాల్లో బాంబులు కానీ అలాంటి శబ్దాలు ఏమైనా వినిపిస్తున్నాయా? దాడులు ఏమైనా జరుగుతున్నాయా? బాంబ్స్ అయితే అంటే నేను సేఫ్ జోన్ లో ఉన్నా కానీ బాంబ్ సౌండ్స్ లేవు, కానీ అలర్ట్ సైరన్స్ పోగుతున్నాయి. మీకు అన్ని అంటే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయిగా మీకు అనుకూలంగా? కరెంటు ఏమైనా ఇబ్బంది ఉందా, పవర్ ఇబ్బంది అలాంటి? అంటే నిన్న 11:30 గట్లా ఒకసారి పవర్ స్విచ్ ఆఫ్ చేసేసింది మొత్తం కంట్రీకి. అంటే స్టాక్స్ కూడా ఇక్కడ కొనుక్కోవడానికి అవసరమైన వస్తువులు కూడా స్టాక్స్ అయిపోతున్నాయి. బ్యాంక్స్ దగ్గర అంత లైన్ లో నిలబడుతున్నారు. బ్యాంక్ లేదు, బయటికి వెళ్తే పోలీస్ వాళ్ళు ఎందుకు వస్తున్నారని అనుకుంటున్నారు. అవసరమైన ఏమంటే తీసుకోవాలనుకుంటే స్టాక్స్ లేవు. ఇప్పుడు మన మంచిర్యాల జిల్లాల నుంచి ఇంకా ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు, మీ కొలీగ్స్? అంటే మా యూనివర్సిటీలో అయితే ఇవ్వలేదు, కరీంనగర్ నుంచి ఉన్నాం. మంచిర్యాల నుంచి ఇవ్వలేదు. ఓకే ఓకే, అందరికీ నమస్కారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతరికి సెలవు, నమస్కారం.